నమస్కారం, దరహాసా బ్లాగ్కి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. బొట్టు దుష్టశక్తులను, మనకు రానున్న చెడుని అడ్డుకొని మనల్ని కాపాడుతుందని మనకు ఒక నమ్మకం అనమాట. ఆ బొట్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికి, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతి అని జగన్మాతని కనుక స్మరిస్తూ మనం బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. అలాగే ఉంగరం వేలుతో కనుక మనం బొట్టును పెట్టుకుంటే శాంతి కలుగుతుంది. నడిమి వేలుతో కనుక మనం బొట్టు పెట్టుకుంటే ఆయువు కలుగుతుంది. బొటన వేలుతో కనుక మనం బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. చూపుడు వేలుతో కనుక మనం బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని మనకి పండితులు చెబుతూ ఉన్నారు. నుదటి మీద కనుబొమ్మల నడుమ మధ్య పెట్టుకునే ప్రదేశంలో, అంటే మనం బొట్టు పెట్టుకునే ప్రదేశంలో అగ్నిచక్రం అంటే ఆజ్ఞాచక్రం ఉంటుందన్నమాట. అక్కడ అగ్ని తేజస్సును జ్ఞానానికి, అంటే అగ్ని తేజస్సు అనేది జ్ఞానానికి చిహ్నం. ఆడవాళ్ళు రకరకాల వస్తువుల నుండి తయారు చేసినటువంటి బొట్టు పెట్టుకున్నప్పటికీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా చందనం బొట్టు పెట్టుకుంటూ ఉంటారన్నమాట. చందనం బొట్టే పెట్టుకోవాలి కూడా. మన దేశం లాంటి ఉష్ణ దేశంలో ఇది చల్లదనాన్ని ఇస్తుంది. నిలువునామం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేందుకు చిహ్నంగా మారుతుంది అని చెప్పేసి మనకి పండితులు చెబుతూ ఉంటారన్నమాట. సుమంగళి యొక్క ముత్తైదుతనానికి ఒక చిహ్నం మనకి బొట్టు అన్నమాట. అది ఒక సాంప్రదాయంగా మారింది. పరమ ప్రమాణములైనటువంటి వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైనటువంటి లలాటము ఒక ఉపయుక్తమైనటువంటి స్థానము. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు, అందుకే బ్రహ్మస్థానమైనటువంటి నొసటి పైన మనము ఎరుపు రంగు కలిగినటువంటి బొట్టును పెట్టుకుంటూ ఉంటాము. అలాగే అక్కడ ఎరుపు రంగు వ్యాప్తిలోకి, అంటే ఆ ప్రదేశంలో ఎరుపు రంగు పెట్టుకోవడం బాగా వ్యాప్తిలోకి వచ్చిందన్నమాట. ఇందులో ఒక నిగూఢార్థం కూడా ఉన్నది. మనలోని జీవుడు జ్యోతిస్వరూపుడు. ఆ జీవుడు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు భూమధ్యంలో ఆజ్ఞాచక్రంలో సంచరిస్తూ ఉంటాడనమాట. అంటే మన మానసిక ప్రవృత్తులను నశింపచేసేది ఆజ్ఞాచక్రం అని మనకి పురోహితులు చెబుతూ ఉంటారన్నమాట. ఇదేనండి బొట్టు ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అసలు దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయం. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నమస్కారం.